ఫోర్ గేమ్ కోలిషన్ 2009వ సంవత్సరంలో ఆరంభమైంది. 2009లో ప్రారంభమైన ఈ కోలిషన్ దాదాపు ఎన్నో సింహాల కోలిషన్తో యుద్ధమాడింది. నాచ్ కోలిషన్తో పాటు మస్కిటర్స్ కోలిషన్, అలాగే 3 టౌలన్ కోలిషన్ ఈ సింహాలతో తమ్ము పోరాడాయి. ఎంతో ప్రమాదకరమైన ఫోర్ గేమ్ లైన్ కోలిషన్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 2009వ సంవత్సరంలో 4 సింహాలు ఒక కోయిలిషన్ ఏర్పరిచి మారా ట్రయాంగిల్ ప్రాంతంలోకి ఎంటర్ అయ్యాయి. ఆ 4 సింహాలు 4KM అనే బోర్డు దగ్గర కనబడతాయి. ఆ 4KM బోర్డు ఎక్కడ ఉంటుందంటే మారా సెరేనా లాడ్జ్. ఆ లాడ్జ్ దగ్గరికి వెళ్లే దారిలో 4KM అని కనబడుతుందండి. ముందుగా రేంజర్స్ తమని 4KM దగ్గర చూడడం వలన ఆ కోయిలిషన్ పేరు 4KM కోయిలిషన్గా తమ 4KM పెట్టారు. 4KM కోలిషన్ సింహాలు తమ ఎక్కడ జన్మించాయో తెలియదు కానీ అందాజుగా అంటారు, వాళ్ళు గెజ్ చేసి అంటారండి, 2005వ సంవత్సరంలో తమ జన్మించి ఉండవచ్చు అని. ఎందుకంటే ప్రతి కోలిషన్లో ఉన్న సింహాలు 3 లేదా 4 సంవత్సరాలకి కోలిషన్ ఏర్పరుస్తాయి కాబట్టి. ఇక 2009లో ఏర్పరిచిన ఈ కోలిషన్ ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉండగా 2010వ సంవత్సరం నుంచి వేట మొదలుపెట్టాయి. 4KM కోలిషన్లో ఉన్న సింహాల పేర్లు ఏంటంటే లిప్స్టిక్, అలాగే బ్లాకీ. మరి మిగతా సింహాల పేర్లు లేవు. లిప్స్టిక్ అంటే తన లిప్ కింద ఎక్కువగా బ్లాక్ కలర్లు ఉండడం వలన తనని లిప్స్టిక్ అనే పేరుతో పిలుస్తారు. బ్లాకీ అంటే తనకి ఆ మెయిన్ జూల్ అంతా కూడా చాలా బ్లాక్గా ఉంటుంది, అందువలన తనని బ్లాకీగా పిలుస్తారు. మరి మిగతా 4KM కోలిషన్స్ని మనం ఆ సింహాల పేర్లు ఎందుకు ఎక్కువగా పెట్టలేదండి. ఏదేమైనప్పటికీ తాము 2010వ సంవత్సరంలో తమ వేటను కొనసాగించాయి మారా ట్రయాంగిల్ ప్రాంతంలో. కానీ మారా ట్రయాంగిల్ ప్రాంతంలో అప్పటికే ఎంతో శక్తివంతమైన కోలిషన్, పవర్ఫుల్ లయన్ కోలిషన్ అక్కడ పరిపాలిస్తుంది. ఆ లయన్స్ పేరే నాచ్ కోలిషన్. 6 సింహాలు ఉన్నాయి అక్కడ. 6 సింహాలు ఉన్న రాజ్యంలోకి ఈ 4 సింహాలు ఎంటర్ అయ్యాయి. ఈ 4 సింహాలు ఎప్పుడైతే ఆ ప్రాంతంలోకి ప్రవేశించాయో నాచ్ లయన్స్ అలర్ట్ అయిపోయాయి. నాచ్ లయన్స్ చాలా జాగ్రత్తగా ఈ 4KM లయన్స్ని గమనిస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతంలోకి వచ్చిన 4KM లయన్స్తో చాలాసార్లు యుద్ధం ఆడాయి, కానీ ఎవరికి ఏం కాలేదు. నాచ్ కోలిషన్ వర్సెస్ 4KM లయన్స్ ఎన్నిసార్లు యుద్ధం ఆడాయో అక్కడున్న రేంజర్స్ కూడా తెలియదట. అన్నిసార్లు యుద్ధం ఆడాయి, కానీ ఆ ప్రాంతంలో ఉండే ముగారో అలాగే సెరేనా అనే ప్రైడ్లను ఆక్రమించింది నాచ్ లయన్స్. ఈ నాచ్ లయన్స్ ఆక్రమించిన ఆ ప్రైడ్లని 4KM లయన్స్ ఆక్రమించడానికి వారితో చాలాసార్లు యుద్ధమాడాయి, కానీ ప్రయోజనం లేదు. కానీ ఒకరోజు చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది నాచ్ లయన్స్కి అలాగే 4KM లయన్స్కి. ఆ యుద్ధం ఇప్పటి వరకు ఏ సింహాల మధ్య జరగనంత గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో చాలా దుమ్ము లేచిపోతుందండి. అలా యుద్ధం ఆడుతూ ఉండగా చాలా మట్టి లేస్తూ ఉంటుందన్నమాట. ఏ సింహం ఎక్కడ పడుతుందో, ఏ సింహం ఎలా అటాక్ చేస్తుందో కూడా అర్థం అవ్వట్లేదు అక్కడున్న సింహాలకి, చూసే రేంజర్స్కి కూడా. చివరగా దుమ్మంతా వెళ్ళిపోయాక అక్కడ ఉన్న ప్రాంతంలో ఉండే రేంజర్స్ చూస్తే 4KM లైన్స్లో ఒక సింహం వెళ్ళిపోతుంది, నాచ్ కోలిషన్లో ఒక సింహం వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఆ ప్రాంతంలో చివరికి వారిద్దరు చనిపోయారని తెలుస్తుంది. 4KM లయన్స్ ఇక ఆ ప్రాంతంలో పరిపాలిస్తూ ఉండగా అలాగే నాచ్ కోలిషన్ కూడా ఎంతో క్రూరత్వంగా పరిపాలిస్తూ ఉంటారు. నాచ్ కోలిషన్ 4KM కన్నా చాలా పెద్ద సింహాలు. నాచ్ కోలిషన్ ఇక ఆ ప్రాంతంలో పరిపాలించిన రోజులు సరిపోయాయని ఇక వేరే ప్రైడ్లను ఆక్రమించడానికి సెరేనా అలాగే ముగారో ప్రైడ్లను వదిలేసి వేరే ప్రాంతానికి తాము బయలుదేరాయి. మారా రివర్ నుండి తాము వేరే ప్రాంతానికి బయలుదేరాయి. తాము ఎప్పుడైతే వెళ్ళిపోయాయో 4KM లైన్స్ వెంటనే తాము వదిలేసిన సెరేనా ప్రైడ్ అలాగే ముగారో ప్రైడ్ని వెంటనే ఆక్రమించడానికి వచ్చాయి. ఆ ప్రైడ్లలో ఉండే నాచ్ కోలిషన్కు సంబంధించిన పిల్లల్ని చంపేసి తాము ఆ ఫీమేల్స్తో కలిసిపోతాయి, తమ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాయి. 4KM లైన్స్ సెరేనా ప్రైడ్ని ఆక్రమించింది 2011వ సంవత్సరంలో. మీరు గనక నాచ్ కోలిషన్ స్టోరీ వినింటే రెకారో రెకారో బ్రేక్ అవే ప్రైడ్ అని అంటాం. రెకారో రెకారో బ్రేక్ అవే ప్రైడ్ వచ్చింది సెరేనా ప్రైడ్ నుండే. సెరేనా ప్రైడే 2 విధాలుగా బ్రేక్ అవుతుందండి. తర్వాత వాటికి రెకారో అలాగే రెకారో బ్రేక్ అవే ప్రైడ్ అని పెడతాం. ఓకే, ఆ ప్రాంతంలో 4KM లయన్స్ ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉన్నాయి. ఎటువంటి శత్రు సింహం యొక్క దాడి వారి మీదకి లేదు. ఆ ప్రాంతంలో తామే మృగరాజులు. ఇప్పుడు 4KM లయన్స్లలో 3 మేల్ లయన్స్ ఉన్నాయి,
తామే ఆ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ప్రాంతంలో చెలరేగిపోతున్న ఫోర్ గేమ్ లైన్స్కి ఎటువంటి మేల్ లైన్ సపోర్ట్ లేని ఒక ప్రైడ్ కనపడుతుంది. ఆ ప్రైడ్ పేరే పారడైస్ ప్లెయిన్స్, పారడైస్ లైన్స్ అండి. ఆ పారడైస్ ఫీమేల్ లైన్స్ ఆ ప్రాంతంలో ఉంటాయి, మారా అనే రివర్ ప్రాంతాన. ఫోర్ గేమ్ లైన్స్ వారిని గమనించి వెంటనే ఆ ఫీమేల్ లైన్స్ ఉన్న ఆ ప్రైడ్ని ఆక్రమించేశాయి. ఆ ప్రైడ్ని ఆక్రమించేసి ఆ ప్రైడ్ను కూడా తాము పరిపాలించడం మొదలుపెట్టాయి. ఈ విధంగా తాము ఆక్రమించిన ప్రైడ్లను కాపాడుకుంటూ ఆ ప్రైడ్లో ఉండే పిల్లల్ని కాపాడుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాయి. కానీ ఈ మూడు ఫోర్ గేమ్ లైన్స్ ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉండగా తాము ఇక వేరే ప్రాంతానికి వెళ్ళి వేరే ప్రైడ్లను ఆక్రమించాలని, వేరే ఫీమేల్ లైన్స్తో కలిసిపోవాలని, అలాగే వేరే ప్రాంతాలను ఆక్రమించి తమ స్వాధీనం చేసుకోవాలని ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకుంటాయి. బ్లాకీ అలాగే లిప్స్టిక్ వీరిద్దరు కూడా వెళ్ళాలనుకుంటారు. కానీ మూడవ సింహం తాను ఏమాత్రం కూడా వీరితో రాదు, ఆ ప్రైడ్లలోనే ఉండిపోతుంది. ఆ ప్రైడ్లను చూసుకుంటూ అక్కడ ఆ ప్రాంతంలోనే ఉండిపోతుంది. కానీ లిప్స్టిక్ అలాగే బ్లాకీ వీరిద్దరు కూడా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. మూడవ సింహం తమ ప్రైడ్తో కలిసి ఉన్న ఈ మూడవ సింహం కొన్ని నెలల తర్వాత కనిపించకుండా వెళ్ళిపోతుంది. చివరికి ఏమవుతుందంటే ఆ ప్రాంతంలోకి నాలుగు ఊలోలో మేల్ లైన్స్ అనే కోలిషన్ ఆ ప్రాంతంలోకి వచ్చింది. ఈ నాలుగు సింహాలు ఆ మూడవ సింహాన్ని, ఫోర్ గేమ్ లైన్స్లో ఉండే మూడవ సింహాన్ని ఒంటరి చేసి తనను చంపేశాయి. ఈ విధంగా తన జీవితం ముగిసిపోయింది. తనను విడిచిన బ్లాకీ అలాగే లిప్స్టిక్ అనే సింహాలు వేరే ప్రాంతంలో, తమకి కొంత దూరంలో వేరే ప్రాంతంలో అయితే పరిపాలిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఎంతో సంతోషంగా ఉన్న ఆ ప్రాంతంలో సడన్గా ఆ పర్యావరణమే మారిపోయింది. లయన్స్ యొక్క సామ్రాజ్యంలో, అంటే సింహాల సామ్రాజ్యంలో ఎప్పుడు ఏ సింహాలు వస్తాయో, ఎప్పుడు ఏ కోలిషన్ ఏర్పడుతుందో ఎవ్వరికి తెలియదు. అదేవిధంగా బ్లాకీ అలాగే లిప్స్టిక్ ఉన్న ప్రాంతంలోకి నాలుగు మస్కిటర్స్ లయన్స్ కోలిషన్ ఆ ప్రాంతానికి వచ్చింది. నాలుగు సింహాలు వచ్చాయండి. మస్కిటర్స్ లైన్స్ 2013 వచ్చాయి. తాము రాగానే పారడైస్ ప్లెయిన్స్ అనే ప్రైడ్ని ఆక్రమించేశాయి. పారడైస్ ప్లెయిన్స్ అనే ప్రైడ్లో ఏ సింహం లేదు, ఎటువంటి మేల్ లైన్ లేదు కాబట్టి ఆ ప్రైడ్ని ఆక్రమించేశాయి. ఆ ప్రైడ్ని ఆక్రమించి దాదాపు ఆ ప్రైడ్లో తమకి 15 సింహపు పిల్లలు జన్మిస్తాయండి. ఈ విధంగా తాము కూడా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాయి. బ్లాకీ అలాగే లిప్స్టిక్ వారు కూడా అదే ప్రాంతంలో వేరొక చోట తిరుగుతూ ఉన్నారు. ఈ విధంగా నివసిస్తూ ఉండగా 2014 మస్కిటర్స్ లయన్స్ వర్సెస్ ఫోర్ గేమ్ లయన్స్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో బ్లాకీ అలాగే లిప్స్టిక్ అనే లయన్ ఏమాత్రం కూడా తమ భయపడకుండా ఆ నాలుగు సింహాలతో యుద్ధమాడతాయి. ఈ విధంగా ఎన్నోసార్లు వారిద్దరు కోలిషన్స్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. కానీ చివరగా 2015 నవంబర్ నెలలో ఓ పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో బ్లాకీ అనే సింహం చాలా గాయపడిపోతుంది. బ్లాకీ చాలా అనారోగ్యానికి గురవుతుంది. ఆ యుద్ధం జరిగిన తర్వాత లిప్స్టిక్ అలాగే తమ ప్రైడ్ ఆ ప్రాంతంలోనే ఉండిపోతాయి. ఎప్పుడైతే బ్లాకీ అనారోగ్యం కోల్పోతుందో, కొంతకాలం తర్వాత, కాలం గడిచే కొద్దీ ఎంత పెద్ద గాయమైనా మానిపోయినట్టు, బ్లాకీ కూడా కొంతకాలం తర్వాత తన ఆరోగ్యం తన మరలా తెచ్చుకుంటుందండి. తిరిగి తన ఆరోగ్యంగా ఉండిపోతుంది. ఎప్పుడైతే తాను ఆరోగ్యంగా ఉంటుందో, బ్లాకీ అలాగే లిప్స్టిక్ ఇద్దరు సింహాలు కూడా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు. ఆ ప్రాంతంలో వేటాడుతూ ఉండగా తాము టోపీ ప్లెయిన్స్ అనే ఒక ప్రాంతాన్ని, టోపీ ప్లెయిన్స్ అనే ఒక ప్రైడ్ని కూడా ఆక్రమించడానికి వెళ్తాయి. టోపీ ప్లెయిన్స్లో ఉండే ఫీమేల్ లైన్స్తో అలాగే అక్కడున్న చిన్నపిల్లలతో, అంటే సింహపు పిల్లలతో బ్లాకీ అలాగే లిప్స్టిక్ చాలా సంవత్సరాలు పరిపాలించారు. దాదాపు 3 వరకు ఆ ప్రైడ్ని తాము పరిపాలించాయి. ఈ విధంగా ఎంతో సంతోషంగా టోపీ ప్లెయిన్స్తో ఆ ప్రాంతంలో పరిపాలిస్తూ ఉండగా ఇక ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళి వేరే ప్రైడ్ని ఆక్రమించాలని బ్లాకీ అలాగే లిప్స్టిక్ అనుకున్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎప్పుడైతే బ్లాకీ అలాగే లిప్స్టిక్ వేరే ప్రాంతానికి వెళ్ళి తమ ప్రైడ్లను ఆక్రమించాలనుకున్నారో, వారితో పాటు టోపీ ప్లెయిన్స్ కూడా రావడం మొదలుపెట్టాయి. ఎందుకంటే టోపీ ప్లెయిన్స్లో ఉండే ఫీమేల్ లైన్స్కి సపోర్ట్ కావాలి కాబట్టి, అక్కడ ఉన్న టోపీ ప్లెయిన్స్లో ఉండే ఫీమేల్ లైన్స్ ఒంటరిగా ఉండకుండా తాము కూడా బ్లాకీ అలాగే లిప్స్టిక్ అనే మేల్ లైన్స్తో తమ ప్రయాణం మొదలుపెట్టాయి. ఈ విధంగా తాము
వేరే ప్రాంతానికి వెళ్ళినాక తాము వెళ్ళిన ఆ ప్రాంతంలో అప్పటికే 3 టౌలన్ మెయిన్లైన్స్ పరిపాలిస్తూ ఉన్నాయి. ఈ 3 టౌలన్ మెయిన్లైన్స్ గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. లోల్ పార్పిడ్ అలాగే వోల్ బర్నోటి ఎంతో ప్రమాదకరమైన సింహాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. బ్లాకీ అలాగే లిప్స్టిక్ ఇద్దరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉండే ఎన్కోయాని ప్రైడ్ అలాగే డబుల్ క్రాసింగ్ ఏరియా అనే ఆ ప్రైడ్ని కూడా ఆక్రమించడానికి తామిద్దరు వెళ్తారు. కానీ వారిద్దరికి తెలియని విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో అప్పటికే టౌలన్ మెయిన్లైన్స్ ఉన్నాయని. ఈ 3 టౌలన్ మెయిన్లైన్ కోయలిషన్లో ఉన్న సింహాలు అలాగే 4KM లైన్స్లో ఉన్న ఇద్దరు సింహాలతో యుద్ధమాడతాయి. ఆ యుద్ధంలో లిప్స్టిక్ అనే లయన్ గాయపడిపోతుంది. లిప్స్టిక్ అనే సింహం ఆ సింహాలతో గాయపడ్డప్పుడు తాను నిదానంగా రోజు రోజుకి తన ఆరోగ్యం కోల్పోతూ ఉంది. తాను నిదానంగా అనారోగ్యానికి గురైపోతుంది. తాను నిదానంగా నడుస్తూ ఉందండి. ప్రైడ్ అంతా ముందు వెళ్ళిపోతుంటే తాను మాత్రం నిదానంగా వెనక నుండి నడుచుకుంటూ వస్తుందన్నమాట. అలా నడుస్తూ వస్తుండగా చివరికి తాను ఆ కాలం గడిచే కొద్దీ తాను కుంటుకుంటూ కూడా నడచడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే తమ ప్రైడ్ వేటాడుతుందో వేరే సింహాన్ని కానీ లేదా వేరే జంతువును వేటాడినప్పుడు ఆ జంతువు ఆహారాన్ని అంటే ఆ మాంసాన్ని తినడానికి తాను వెళ్ళేలోపే ఆ ప్రైడ్ మొత్తం కూడా ఆహారాన్ని అయిపించేస్తాయి. ఆహారం మొత్తం తినేస్తాయి అన్నమాట. టోపీ ప్లేన్స్లో ఉన్న సింహాలు కూడా వీరితో ఉండడం వలన తనకి ఆహారం తినడం అంతగా ఎక్కువగా ఉండేది కాదు. బ్లాకీతో పాటు 15 సింహాలు ఉంటాయండి లిప్స్టిక్ కాకుండా. అంటే 15 సింహాలు లిప్స్టిక్ వెళ్ళకముందే ఆహారాన్ని తినేస్తాయన్నమాట. ఈ విధంగా లిప్స్టిక్ తన చివరి గడియల్లో చాలా బాధపడిపోతుంది. చివరగా లిప్స్టిక్ తాను పరిపాలించిన ప్రాంతం అంతా కూడా అలాగే తన ప్రైడ్ని చూస్తూ ఉంటుందండి. ఒక ఎత్తైన కొండపైకి ఎక్కి తాను చాలా ఆనందపడిన గడియల్ని అలాగే తాను ఎంతో ఆనందంగా సంతోషంగా జీవిస్తున్న ప్రాంతాన్ని చూస్తూ ఉంటుంది. కానీ చివరగా 2018 సంవత్సరం మే నెల 19వ తారీఖు తాను మరణిస్తుంది. లిప్స్టిక్ అనే లయన్ చనిపోయింది. లిప్స్టిక్ అనే లయన్ చనిపోయాక బ్లాకీ ఆ ప్రైడ్ మొత్తాన్ని కూడా కాపాడుకుంటూ ఉంటుందండి. బ్లాకీ అనే లయన్ ఒంటరి అయిపోయింది. తనకు తెలియదండి తన బ్రదర్ చనిపోయాడని. కానీ చివరికి ఆ బ్లాకీ మాత్రమే ఆ ప్రాంతంలో ఉంటుంది. బ్లాకీ లిప్స్టిక్ లేకపోవడంతో ఒంటరైపోతాడు. ఆ ప్రాంతంలో హైనాస్ ఎక్కువగా ఉంటాయి. హైనాస్ తనని చాలాసార్లు ఇబ్బంది పెట్టాయి. అయినా తాను ఏమాత్రం కూడా భయపడలేదు. బ్లాకీ అనే ఈ సింహాన్ని 4 ఆఫ్ బీట్ ప్రైడ్ అనే ఒక లయన్స్ అంటే 4 సింహాలు అండి. ఆ సింహాలు అందరూ కూడా వచ్చేసి బ్లాకీ అనే సింహాన్ని ఓడిద్దామని తమను చంపేద్దామని వచ్చేసాయి. కానీ బ్లాకీ అనే లయన్ ఆ 4 సింహాలను కూడా ఓడించింది. ఆ 4 సింహాలను కూడా భయపెట్టేసింది. మరి చూడండి ఎంతో ధైర్యవంతమైన బ్లాకీ లయన్. కానీ తను కూడా చాలా పెద్ద వయసు అవడంతో చివరికి తాను అనారోగ్యానికి గురైపోయి చివరిగా తాను ఆ ప్రాంతంలో చనిపోతుంది. ఆ మార ప్రాంతంలో తాము మరణిస్తాయి. దాదాపు ఎన్నో సంవత్సరాలు ఆ ప్రాంతంలో పరిపాలించిన లిప్స్టిక్ అలాగే బ్లాకీ అలాగే తన బ్రదర్స్ ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఆ ప్రైడ్ని కాపాడారు అలాగే పరిపాలించారు. చివరిగా 4KM లైన్స్ బ్లాకీ లైన్ ఎప్పుడైతే చనిపోయిందో తనతో ఎండ్ అయింది. కానీ తమ వారసత్వపు సింహాలు తాము ఏ ప్రైడ్లను ఆక్రమించాయో ఆ ప్రైడ్లలో తమకు సంబంధించిన సింహపు పిల్లలు ఇప్పటికి కూడా ఉన్నాయి. దీనిని బట్టి 4KM లైన్స్ ఏమాత్రం కూడా చనిపోలేదు. తమ వారసత్వపు సింహాలు ఏలుతూనే ఉన్నాయి, పరిపాలిస్తూనే ఉన్నాయి ఆ ప్రాంతాలలో. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ డాక్యుమెంటరీ రైటర్స్. ఓకే, థ్యాంక్ యూ.